సో పాల్ బ్రంటన్ రాసిన ఒక అద్భుతమైన పుస్తకం, ఇంతకుముందు మొత్తంగా పరిచయం చేసిన రహస్య భారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ. ఈరోజు కాన్వర్సేషన్లో కాంత్ గారు కూడా ఉన్నారు. ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ చాప్టర్ ఉంది కాంత్, మౌనస్వామి అనే పేరుతోటి. అవద్దు, మౌనయోగి అంటే కంటెంట్ ఎక్కువ ఉంది, మొత్తం చదవలేం. సో అందులో ఒక అంటే మన భారతీయ ఆధ్యాత్మిక యోగులు వాళ్ళ జీవితాలు చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అటువంటి ఒక కాంటెక్స్ట్ ఉంది, ఫ్రాంక్గా చెప్పాలంటే వెరీ రేర్ కాంటెక్స్ట్ ఇది. అంటే ఇప్పుడు ఇది జరిగిన తర్వాత కూడా మళ్ళీ జరగలే, అటువంటిది మళ్ళీ మళ్ళీ జరగదు. అంటే ఒక వ్యక్తి వచ్చి ఒక ఊర్లో కూర్చున్నాడు, ఆ వ్యక్తి ఎవరో ఏమిటో ఎవరికి తెలియదు, మద్రాసులో వచ్చి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత అక్కడి నుంచి కదలట్లే, రోజులయ్యింది, నెలలయ్యింది, ఎప్పుడన్నా ఇది వస్తే అట్లా పోయి వచ్చి మళ్ళీ కూర్చుంటున్నాడు, ఎవరితో మాట్లాడట్లే, మాటలు తీసేసి తీసుకోవట్లే, జస్ట్ గంభీర మౌనంలో ఉండడం అంతే. ఎప్పుడైతే మనుషులందరూ ఒక వేగం కదులుతుంటారు కదా, అంతకంటే ఎక్కువ వేగం కదిలితే ఆకర్షిస్తుంది, అంతకంటే ఏ వేగం లేకపోతే ఆకర్షిస్తుంది అంతే. ఇప్పుడు మనం అంతా 60లో పోతున్నాం, ఎవడో 150లో పోతే ఆకర్షిస్తాడు, ఎవడో కారు దొబ్బుకుంటూ పోతే ఆకర్షిస్తాడు అన్నట్టు. సో బీచ్లో బట్టలు వేసుకుంటే ఆకర్షించబడుతుంది, రోడ్డు మీద నగ్నంగా ఉంటే ఆకర్షించబడుతుంది. అంటే కాంట్రాస్ట్ ఆల్వేస్ అట్రాక్షన్. ఇప్పుడు భగవంతుణ్ణి అంత ఆరాధించడానికి కారణం స్థిరంగా ఉండడమే. శివలింగం 1000 ఏళ్ళ నుంచి స్థిరంగా ఉండింది, ప్రపంచమంతా మారుతుంది, ఒక్కటి మారట్లే. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి విగ్రహం అణు కూడా జరగదు ఇంక అక్కడి నుంచి. ఎప్పుడైతే ఒకటి స్థిరంగా ఉంటుందో దానివైపు చూసిన మైండ్, మనిషి యొక్క మైండ్ కూడా స్థిరంగా ఉంటుంది అనేది ఒక అబ్జర్వేషన్. ఒకవేళ మనం జీవితంలో ప్రశాంతంగా ఉండాలనుకుంటే స్థిరంగా ఉన్న దాన్ని పట్టుకోవాలి అని మనోళ్ళు చెప్పింది. అందుకే అది ఆత్మను పట్టుకుంటావా, ప్రశాంతతను పట్టుకుంటావా, ధ్యానాన్ని పట్టుకుంటావా, గురువుని పట్టుకుంటావా, ఏదో దాన్ని స్థిరంగా ఉన్న దాన్ని పట్టుకో, అది ఎప్పటికీ మారొద్దు, ఇంకా ఫ్లక్చువేట్ కావద్దు. మనం కూడా స్థిరంగా ఉంటాం, స్థిరంగా ఉన్న దాన్ని చూస్తే మన మనసు స్థిరమవుతుంది. అట్లా ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మౌనస్వామి, చెన్నైలో దగ్గర వచ్చి కూర్చున్నాడు. నేను క్లుప్తంగా చదివి దాని ముందుకెళ్దాం. దీని గురించి ఇంకొక 1 or 2 వ్యాఖ్యలు నేను చదివాను, అవంతా కలిపి చెప్తా. వచ్చి కూర్చున్నాడు కాంత్. కూర్చున్న తర్వాత వచ్చిపోయే వాళ్ళని ఆకర్షించాడు. అక్కడ ఏదో బస్సు వస్తుంది పోతుంది, ఎవరో ఒక ఆవిడ చూసింది, ఎవరో కదలకుండా ఉన్నారని అట్టపల్లి పెట్టిపోయింది. అతను తినలేదు, ఏదో తిన్నాడు. కొందరు అల్లరి మూకలు వచ్చారు, రాళ్ళేస్తున్నారు, గేలి చేస్తారు కదా. అంటే స్థిరంగా ఉన్నదాన్ని చూస్తే మనకు భయం వేస్తుంది, లేదా ఏదో చేయాలనిపిస్తుంది, ఎందుకు కదలు, ఏమి మాట్లాడు అంటాం, మనం కదిలిస్తాం భయం కూడా. సో ఆ తర్వాత అతను ఏం కదలట్లేదు, ఈ అల్లరి మూకలు వచ్చారు. అయితే ఒక ఇన్సిడెంట్ జరిగిందంట, ఇతను అట్లా పక్కెళ్ళి వచ్చే లోపు ఒక ఆవిడ కాస్త ఊడ్చి శుభ్రం చేసి పోయింది. అతను జరుగుతున్న దానికి నో చెప్పట్లే, అతను మాత్రం ఏం చేయొద్దో నిర్ణయించుకున్నాడు. బేసికల్లీ నిశ్శబ్దంగా వచ్చి కూర్చున్నాడు, మళ్ళా ఎవరో పళ్ళు పెడుతున్నారు. సో ఒకసారి ఒక వ్యక్తి వచ్చి కొట్టాడంట. అతను కొడుతుంటే మిగతా వాళ్ళంతా పరిగెత్తుకొని వస్తారు కదా, ఇతను ఏం చెప్పట్లేదు, కొడుతుంటే కొట్టించుకుంటున్నాడు అంత. జరుగుతున్న దాన్ని ఈజ్ నాట్ గోయింగ్ టు స్టాప్, అది ఏదన్నా కావచ్చు. ఇది మనసుని పూర్తిగా అణిచివేసే ప్రక్రియకి ఇది పునాది. అంటే నీ నుంచి ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఉండగలిగితే అట్లాంటి మనసు తొందరగా సర్దుకుంటుంది అనేది భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రంలో ఒక పద్ధతి, నిజానికి చాలా మంచి పద్ధతి. మనుషుల మధ్య నుండి అనగనీయరు, అందుకే కొంచెం ఊరు బయటికి పోయేది. అక్కడ ఏ నిన్ను ఇబ్బంది పెట్టే అంశాలు ఉండవు కాబట్టి ఈజీగా కూర్చుంటుంది. ఆ వచ్చిన వ్యక్తి కొడుతుంటే మిగతా వాళ్ళు వచ్చి ఆపారు, ఎందుకు కొడుతున్నావు, అతను ఎవరు జోలికి పోయేవాడు కదా అంటారు కదా. అయినా సరే అతను కొడుతున్నాడు, ఈడెవడు, అతను కదులుతలేడు, ఏం చేస్తలేడు అని అరుస్తున్నాడు. అప్పుడు ఆ వ్యక్తి ఇట్లా చూపించాడంట, ఇది రాస్తా. అక్కడ ఒక పేపర్ ఉంటే రాసిచ్చాడు, అతని కొట్టనివ్వండి, ఎందుకంటే తన జీవితంలో ఇదే చివరిసారి అతను ఇంకొకరిని కొట్టడం, ఇంక కొట్టడు ఇంకా. అంటే ఇంతవరకు అందరూ ప్రతిఘటించారు కదా, ఎప్పుడైతే ప్రతిఘటన ఎండ్ అవుతుందో ఎదుటి వ్యక్తి మనసు కూడా ఆగిపోతుంది అన్నట్టు. ఊరికి ఉదాహరణకు నీకు నచ్చిన తిట్లన్నీ తిడుతున్నావు, బట్ ఎవరు ప్రతిఘటించట్లేదు ఊర్లో, తద్వారా ఆగిపోతుంది మైండ్, ఆగిపోతుంది. ప్రతిఘటనకి ఘటనకు ప్రతిఘటన ఉంటేనే ప్రాబ్లం. సో ఇట్లా అతను ఉన్న చోటే ఉన్నాడు, ఎవరో పోలీస్ అధికారి వచ్చాడు, వచ్చి ఫైనల్గా తన అధికారాన్ని చెప్పి, నేను మీకు సహాయం చేయడానికి వచ్చాను, మీరు ఎవరో చెప్పండి అయ్యా, చెప్పాలి కదా,
నిశ్శబ్దంగా ఉంటే ఎట్లా అంటే, అప్పుడు అతను ఒక పేపర్ మీద రాసిచ్చాడు. అది కూడా మళ్ళా ఏం రాసిచ్చాడు, నా పేరు, నాకంటూ ఒక పేరు అంటూ ఏమి లేదు, మా గురువు గారి పేరు మరకాయర్ అనే ఒక యోగి శిష్యుణ్ణి, ఆయన నన్ను దక్షిణ దిశగా మద్రాసు చేరే వరకు వెళ్ళమని మాత్రమే ఆదేశించిండు. తర్వాత ఏం చేయాలి, ఆయన ఈ ప్రదేశం గురించి వర్ణించి చెప్పి ఇక్కడికి ఎట్లా చేరుకోవాలో కూడా చెప్పారు. నేను యోగశాస్త్రంలో పరిణితి సాధించే వరకు ఇక్కడే సాధన చేసుకుంటూ ఉండాలని మా గురువు గారి ఆదేశం. నేను ఈ బాహ్య ప్రపంచంతో సంబంధం వదులుకున్నాను, ఏకాంతంగా గడపటమే నాకు కావాల్సింది. నా ఆధ్యాత్మిక చింతన మీద తప్ప మద్రాసు నగరం మీద నాకు ఎలాంటి ఆసక్తి లేదు. డేంజరస్ స్టేట్మెంట్. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్లీ మహబూబ్నగర్ వస్తే అట్లే ఉన్నా, మహబూబ్నగర్తో నాకే సంబంధం లేదు, ఈ గదితో నా సంబంధం కొన్ని సంవత్సరాల నుంచి, నాకు ఈ ఊర్లో ఫ్రెండ్స్ లేరు, ఇది వినడానికి విడ్డూరంగా ఉన్నా పోనీ ఎవడన్నా అడిగితే చెప్తే నమ్మరు. ఏ అట్లెట్లుంటుంది, ఎవడో ఒకడు లేడు ఫ్రెండ్. కొన్ని మైండ్స్ అంతే, వాళ్ళకి ఇష్టం ఉండదు. సో మరకార్ అయినట్టు ఆయన ఒక మహమ్మదీయ గురువు అని అక్కడ ప్రచారంలో ఉంది, వాళ్ళకు కొందరు తెలుసు, అందుకని ఇక ప్రశ్నించడానికి ఏమి లేదు. అయితే ఈ కథ యొక్క మూలం ఏమిటంటే, ఎక్కడైతే అతను మద్రాసులో ఒక ప్లేస్లో కూర్చున్నాడో అతను ఆ ప్లేస్ నుంచి ఈంచి కూడా కదల్లే, అతను ఇట్లా తిరిగి ఇట్లా వచ్చి ఇట్లా పోయేలోపు ఒక పెద్ద ఆశ్రమం బిల్డ్ అయింది. ఆ ఆశ్రమానికి వచ్చిండు పాల్ బ్రంటన్. ఓకే, అసలు ఇతను ఎవరు ఏమిటి తెలుసుకుందామని. సో అక్కడ ఉన్న వాళ్ళు వచ్చాడు, అతను ఆ పీఠం మీద కూర్చుని ఉన్నాడు. ఆయన ఒకప్పుడు కూర్చున్న ప్లేసే అది. తను ఇట్లా పోయేసే వరకు అరుగేశారు, ఇంక ఇట్లా పోయేసరికి పీఠం వేశారు, ఇట్లా పోయేసరికి పూలు పెట్టారు. అతను కూర్చున్నప్పుడే నిశ్శబ్దంగా గోడలు పెట్టారు. చూస్తుంటుంది బయట ఈ ఏరియాలో నిశ్శబ్దంగా బోర్డులు వచ్చేసినాయి. అంటే చూడు, ఒక మనిషి చేస్తేనే పనులు అయితే అనుకుంటాం, ఏమి చేయకుండా కూడా అనంత పనులు అవుతాయి. అసలు నువ్వు జోక్యం చేసుకోవడం వల్ల పనులు లేట్ అవుతున్నాయి. నువ్వు ఏ జోక్యం చేయకుండా నీ పనులు నువ్వు చేసుకుంటూ పోతే అందరు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు. సో పాల్ బ్రంటన్ వచ్చి ఎందుకు వచ్చాడు, పాల్ బ్రంటన్ మన భారతదేశంలో ఉన్న ఆధ్యాత్మిక మార్మిక యోగ గురువుల్ని లేకపోతే ధ్యాన గురువుల్ని కలుసుకొని అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు అనే ఉద్దేశంతో చాలా నోట్స్ రాశాడు. నిజానికి భారతీయుల కంటే ఎక్కువ కృషి చేశాడు. దీనికి ఒక చిన్న ఆన్సర్ అతనే చెప్పుకున్నాడు ఒక చోట, నేను ఫిజికల్గా పాశ్చాత్యుని, నా మనసు భారతీయతకు సంబంధించింది అన్నాడు. అంటే మనం మనసును చూడాలి, శరీరాన్ని చూడొద్దు. అంటే మనం ఫిజికల్గా ఎవడన్నా విదేశీయుడు వచ్చి ఇక్కడ యోగా చేస్తే మనం విదేశీయుడు యోగా చేస్తాం అనుకుంటాం, కాదు, అతనికి యోగిక్ బ్రెయిన్ ఉంది, దట్స్ ఆల్. అతనే మన దేశంలో ఉన్న భారతీయుల శరీరం ఉండి విదేశీయుల మనసు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా అంటే మూలం వైపు చూస్తే ఏ ప్రాబ్లం లేదు, లేకపోతే అది ఎప్పటి నెవర్ ఎండింగ్ క్వశ్చన్. విదేశీయులకి ఎందుకు క్యూరియాసిటీ, దానికి ఎట్లా ఆన్సర్ చెప్తాం. ఇంకోటి, దీనివల్ల అతను సాధించింది ఏమి లేదు. దాదాపు 25 నుంచి 30 సంవత్సరాలు తిరిగాడు. రమణ మహర్షిని కలిశాడు, కంచి పరమాచార్యని కలిశాడు, బ్రహ్మని కలిశాడు, తర్వాత సిద్ధయోగిని కలిశాడు. సో ఈ యోగి దగ్గరికి వచ్చి ఇతను ఇంటర్వ్యూ తీసుకోవాలనుకున్నాడు ఆయన. అంటే ఇతని క్వశ్చన్ అంతా ఒకటే, అసలు ప్రపంచం అంతా వెస్టర్న్ వరల్డ్ అంతా ఏదేదో చేస్తున్నారు, ఏదేదో కనుక్కోవాలని ఆరాట పడుతున్నారు, మీరు ఇంత నెమ్మదిగా స్థిరంగా ఎట్లుంటారు అసలు, ఇది ప్రశ్న. ఇప్పుడు ఎవరన్నా హాయిగా ఉంటే ఇదే ప్రశ్న వస్తుంది, ఏదైనా చేయిపో, ఏదైనా చేయిపో అని మనం తరుముతాం కదా, ఎందుకు చేయాలి. రమణ మహర్షి ఒకసారి చెప్పాడు, నేనేమి చేయట్లేదు అని ఎందుకు అనుకుంటున్నారు, ఓన్లీ ఫిజికల్గా చేతులు ఆడిస్తేనే చేసినట్టు కాదు, అట్లీస్ట్ ఐఎమ్ నాట్ డిస్టర్బింగ్ ఎనీథింగ్, అది కూడా చేయడమే, అది నిజమైన చేయడం. ఉదాహరణకి ఒక అడవి ఉంది, అడవిలోకి వెళ్తున్నావు, నువ్వేం చేయకు, అడవి బాగుంది, నువ్వేమి చేయకుండా ఉండటం అడవికి నువ్వు సహాయం చేసినట్టు అవుతుంది. అది చాలాసార్లు అంటాం కదా, నువ్వు చేయకరా నాయన, ఊకే అట్లా ఉండు చాలు, ఏమో నువ్వు చేసి పెంట పెంట చేస్తున్నావు అంటాం కదా. ఇప్పుడు చాలా చేసావు, ఎదుటి వ్యక్తి బాడీని నువ్వు జిమ్ చేయించావు, వాడి మనసు మారలేదు. ఒక వ్యక్తి ఏమి చేయలేదు, నిశ్శబ్దంగా తన పని చేసి చూసి ఒక 10 మంది మనసు మారింది, వాళ్ళు వెళ్ళి వాళ్ళ పని చేసుకుంటున్నారు, గొప్ప సహాయం కదా, అది మంచి పని, అది మంచి పని. సో ఇతను వచ్చిన తర్వాత ఒక ఇన్సిడెంట్ చెప్తాడు. ఆ భ్రమ ఆ యోగి కూర్చున్న దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. అక్కడ బయట ఆల్రెడీ బోర్డు ఉంది, శిష్యుడు చెప్పాడు, శిష్యు నిశ్శబ్దం వచ్చి కూర్చున్న తర్వాత కూర్చో హాయ్ వచ్చి కూర్చున్న తర్వాత ఆయన ఆయన పీఠంలో కూర్చున్నాడు. ఇట్లా ఎట్లా కూర్చున్నా, ఇట్లా కదలకుండా కూర్చున్నా ఇట్లా.
గంట అయింది, గంటన్నర అయింది, 2 గంటలు అయింది, 3 గంటలు కదలలేదు. ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. ఇది పాల్ ప్రింటర్ రాశాడు. గోడ మీద ఉన్న బల్లి నేల మీదకి వచ్చి తన తొడ మీద కూర్చొని అట్లా తన బాడీ మీదకి పాకి కాసేపు నిలబడి అట్లా ముఖం మీద కాసేపు ఉంటే మళ్ళీ అట్లా గోడే కెలిపి. సో బల్లి ఒక దగ్గరికి ఎక్కాలంటే కంప్లీట్ స్థిరంగా ఉన్న దాని మీదకే ఎక్కుతుంది. అది ఫండమెంటల్ అన్నట్టు. కదిలే దాని వైపు బల్లి రాదు. ఏ ప్రాణి రాదు. ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నంతసేపు ఒక్క పురుగు రాదు. మన ఇంటి నుంచి బయటకి అంతే. ఇంకా కోతులు అంటే ఓకే, మనుషులతో పాటు సంచరిస్తాయి. కానీ ఇప్పుడు మన ఇంట్లో ఉన్న జిల్ల పురుగులు ఉంటాయి, ఎగ్జాంపుల్. మనిషి కదిలితే అసలు అక్కడ ఉండవు. మనం అందరం బయటికి వెళ్తాం కదా, అన్ని బయటకు వస్తాయి పురుగులు. వచ్చి ఏవో పని చేసుకుంటే మళ్ళీ మనిషి శబ్దం రాగానే వెళ్ళిపోతాయి. సో బల్లి కూడా అంతే, కదిలే ప్లేస్కి. అందుకే ఇప్పుడు గోడను పట్టుకుని ఉంటుంది అది. ఎప్పుడన్నా బల్లి చెట్టు కొమ్మను పట్టుకుని ఉండని చూసారా మీరు? తొండ పట్టుకుంటుంది, బల్లి పట్టుకోవాలి. సో ఇతను ఆశ్చర్యపోతాడు అన్నమాట, అరే అంత కదలకుండా ఉంది తన శరీరం రాయిలాగా. ఇతను ఏం గొప్ప ఆహార నియమాలు పాటించినట్టు కనిపించట్లేదు, ఏమీ లేదు. అతని చుట్టూ అసలు ఇలాంటి ఏ గందరగోళం లేదు. స్థిరంగా ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు. నున్నగా పాలరాయి శిల్పం, నల్లరాయి శిల్పంలాగా ఉన్నాడు. ఒక బల్లి వచ్చి అంతసేపు నిలబడిపోయింది, తనకు స్పృహ ఉందా లేదా, తనకు తెలుసా లేదా ఇదంతా జరుగుతున్నట్టు. బల్లి పని బంది చేసుకుంటూ తన పని తాను చేసుకుంటున్నాడు. వాట్ ఈస్ దిస్? అయితే మరి శిష్యుని అడిగాడంటే, అతను ఇంటర్వ్యూ కావాలి నాకంటే ఎవరితో మాట్లాడు ఆయన చెప్పాడు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్ ఎంత బాగుంది చూడు. సో గద్వాల్ రాణి గారి సోదరుడు యోగి గారికి ప్రమాణం చేశాడు. అది పూర్తయ్యాక భారతీయ ప్రాచీన విజ్ఞానం గురించి విని ఆసక్తితో సముద్రాలు దాటి వచ్చాను, నన్ను పరిచయం చేసుకున్నాను. యోగ శాస్త్రం నిష్ణాతులైన వారు ఇంకా భారతదేశంలో మిగిలి ఉన్నారని విని వారిని వెతుక్కుంటూ బయలుదేరాలని కూడా చెప్పాను. నాకు ఈ విషయంలో ఏమైనా ఉపదేశించగలరని అడిగాను. ఆ యోగి ఏ విధమైన భావం ప్రకటించకుండా అలాగే కూర్చుని ఉన్నాడు. 10 నిమిషాల సేపు అసలు నేను చెప్పింది విన్నట్లే ఉండిపోయాడు. అంటే నో రెస్పాన్స్. నాలాంటి పాశ్చాత్యుడు ఏ విధమైన ఉపదేశానికి అనర్హుడని ఆయన భావిస్తున్నాడేమో అని నాకు అనుమానం వచ్చింది. నేను కెమెరాతో ఫోటోలు తీయడానికి ప్రయత్నించినందుకు కోపంగా ఉన్నాడేమో. ఫస్ట్ రాగానే ఫోటో తీస్తే వాళ్ళు చెప్పారంట, వాళ్ళు పూర్తి నిశ్శబ్దంలో ఉంటారు, నువ్వు డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు, అడిగి చెయ్యి. అంటే ఇది మీ అయ్యే జాగిరి కాదని ఫస్టే వార్నింగ్ ఇచ్చాడు. దాంతో ఎగ్దమ్ సెటరేట్ అయింది బ్రెయిన్. హిందూ మతం అంటే నమ్మకం లేకుండా ఎక్కడ దూరాన ఉండే అన్ని మతస్థుడికి ఉపదేశం ఇవ్వడానికి ఆయన తన మౌనం విడిచిపెడతారని నేను అనుకోవడం కూడా తప్పే. సో నా అనుమానాన్ని పటాపంచలు చేస్తూ ఆయన కాగితం తీసుకుని తమిళంలో ఏదో రాసిచ్చాడు. నా అనువాదం కూడా అది చూపించాను. అంటే మొట్టమొదటిసారి 10 నిమిషాల మౌనం తర్వాత హీ డిసైడెడ్ సంథింగ్. ఉపదేశించడానికి ఏముంది అని రాసింది అందులో. అప్పుడు ఇతను అడిగాడు, ఈ విశ్వం అంతా సమస్యలతోనే నిండి ఉన్నది కదా అని ప్రశ్నించిండు పాల్ బ్రింటన్. అప్పుడు మౌనయోగి ముఖంలో వింగంతో కూడిన చిరునవ్వు మెరిసింది. అప్పుడు మళ్ళీ రాసిచ్చాడు, నిన్ను నువ్వే సరిగా అర్థం చేసుకోలేనప్పుడు విశ్వాన్ని ఎట్లా అర్థం చేసుకుంటావు? అంటే నీకే కారు రిపేర్ సరిగా రానప్పుడు నువ్వు వేరే కార్లు ఏం రిపేర్ చేస్తావు? ఏదో ప్రశ్న వేసి సూటిగా నా కళ్ళకు చూశాడు ఆయన. ఆయన చూపులో ఏదో నిగూఢ శక్తి, జ్ఞానము, రహస్యాలు జాగ్రత్తగా దాచిపెట్టుకోవడం నాకు అనిపిస్తుంది. ఇది ఆయన చెప్పలేదు, నాకు అనిపించడం అనేది ఎప్పుడు ఉంది, అయినా నాకింత ఆశ్చర్యంగా ఉంది అన్నాడు ఆయన పాల్ బ్రింటన్. అప్పుడు మళ్ళీ మౌనయోగి ఇచ్చిన జవాబు ఏంది, అయితే స్వచ్ఛమైన తేనె నీకు ఎదురుగా లభిస్తుండగా తేనెటీగలాగా వెళ్ళి ఒక్కొక్క బొట్టు సేకరించడానికి ప్రయత్నిస్తావు ఎందుకు? అయితే ఈ మాటల్లో దాగి ఉన్న మార్మికత ప్రాచ్యదేశస్తులకి అర్థమవుతుందేమో. జీవితంలో సమస్యల పరిష్కారానికి ఆ మాటలు ఎట్లా సహకరిస్తే నాకు అర్థం కాలే. ఈ మాటల్లో దాగి ఉన్న మార్మికత ఇంతకు రికార్డ్ ఆన్ చేసినవా? ప్రాచ్య దేశస్తులకి అర్థమవుతుందేమో. జీవితంలో సమస్యల పరిష్కారానికి ఆ మాటలు ఎట్లా సహకరిస్తాయో నాకు అర్థం కాలేదు. ఒకటి మాత్రం నిజం, ఆ మాటల్లోని అస్పష్టత కవిత్వ తత్వము నన్ను బాగా ఆకర్షించింది. అంటే ఇతనికి అర్థం కాలేదని చెప్పుకున్నాడు. ఇప్పుడు ఇతను అడుగుతున్నాడు మళ్ళీ పాల్ ప్రింటర్ను, మరి ఎక్కడ ప్రయత్నం చేయాలి? ముందు నిన్ను తెలుసుకో, అప్పుడు అంతర్గతంగా ఉన్న సత్యం ఏమిటో బోధపడుతుంది అని ఆయన చెప్పాడు. నాకు మాత్రం ఎటు చూసిన అజ్ఞాత చింత శూన్యమే నాకు ఎదురవుతున్నది. అంటే ఎవ్రీవేర్ ఇగ్నోరెన్స్. ఇప్పుడు ఈ ఇప్పుడు ఒక పొలిటీషియన్ కొత్త పార్టీ పెట్టాలంటే సమాజం బాగలేదని నిర్ణయం చేసుకోవాల్సిందే. అంటే నువ్వు పని చేయడానికి కారణం
నేను ఇన్స్పైర్ చేసే అంతా బాగలేదు, నేను సరి చేస్తాను రావాలి. ఇతను అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇతను అన్న మాట చూడు, మౌన యోగ అనేది అజ్ఞానం అనేది నీ ఆలోచనల్లో మాత్రమే ఉంది. ఆయన మళ్ళీ రాశాడు, నన్ను క్షమించాలి, మీ సమాధానం నన్ను మరింత అజ్ఞానంలోకి నెడుతున్నది. అంటే ఆ యోగి నవ్వు వచ్చినట్లున్నది, దాన్ని ఆపుకొని కొద్దిసేపు ఆలోచించి ఇట్లా రాశాడు, నీ ప్రస్తుత అజ్ఞానం అంతా నువ్వు కల్పించుకున్నది, ఇప్పుడు మళ్ళీ జ్ఞానం వైపు పయనించు. దానిని ఆత్మశోధన అంటారు. ఆలోచన అనేది మనిషిని చీకటి గుహలోకి తీసుకెళ్లి ఎడ్ల బండి లాంటిది, ఆ బండిని వెనక్కి తిప్పి పయనిస్తే మళ్ళీ వెళ్ళిలోకి వస్తావు. అంటే ప్రతిదాన్ని ఆలోచించి, ప్రతిదాన్ని తరికించి, ప్రతిదాన్ని శంకించేవాడు ఆనందం ఉన్న దాఖల లేదు. అంత వాడు డిస్టర్బ్ అయ్యి అందరిని డిస్టర్బ్ చేస్తాడు. అదే ప్రతిదాన్ని ఆలోచించి, ప్రతిదాన్ని తరికించి, ప్రతిదాన్ని శంకించి, ప్రతిదాన్ని ప్రశ్నించేవాడు ఆనందం ఉండడం ఇంపాసిబుల్. నిరంతరం అంటే నీ ఆలోచన వల్ల నీకు అవన్నీ కనిపిస్తున్నాయి. ఓకే, ఇప్పుడు రమణ మహర్షి మౌనంగా ఉన్నాడు, చుట్టుపక్కల సమస్యలు లేవని కాదు, అవన్నీ వాటికవి సర్దుకుంటే నీ తొక్కలో ఇంటర్ఫియరెన్స్ అక్కర్లేదు బేసికల్లీ అని తెలుసుకోవడం వల్ల ప్రశాంతంగా ఉన్నాడు. ఇప్పుడు ఇలాంటి ఆహారం తింటే బాగుంటుందని నీకు ఒక మేల్కొలుపు వచ్చింది, నీకెవరు చెప్పలేదు, నీకు నీకే వచ్చింది. అట్లా వాళ్ళకి వాళ్ళకే వస్తుంది, నువ్వే వాడు మధ్యన. కానీ మనం ఏమనుకుంటాం, నేను నాకే ఆలస్యమైంది, ఇప్పుడు అందరినీ మార్చేయాలి. అంటే ఏదైనా ఈ ఆశ్రమాలు పెట్టడానికి లేకపోతే ఒక సోషల్ సర్వీస్ అట్లా స్టార్ట్ అవుతుంది. సో నీ అజ్ఞానం అంతా నువ్వు కల్పించుకున్నది, ఇప్పుడు మళ్ళీ జ్ఞానం వైపు పై నుంచి దాన్ని ఆత్మశోధన అంటారు. ఆలోచన అనేది మనిషిని చీకటి గుహలోకి తీసుకెళ్లి ఎడ్ల బండి లాంటిది, ఆ బండిని వెనక్కి తిప్పి పయనిస్తే మళ్ళీ వెళ్ళిలోకి వస్తాం. ఎంత ఆలోచించినా ఆయన చెప్పేదంతా నాకు అయోమయంగానే ఉంది, ఇది పాల్పంటని చెప్పింది. నా అవస్థ గ్రహించి ఆ యోగి కాగితం వెనక్కి తీసుకున్నాడు, కొద్దిసేపు పెన్సిల్ గాల్లో తిప్పి మళ్ళీ ఏదో రాసిందంట. ఆలోచనని ఇలా అంతర్ముఖం చేయటమే అన్నిటికన్నా ఉత్తమమైన యోగం, అర్థమైందా? అంటే స్టాప్ థింకింగ్, డూ సంథింగ్, నువ్వు చెయ్యి కానీ చెప్పేసి అందరికి చెప్పక. ఇంకా ఇప్పుడు నీటి గుంచితే బాగుంది, నువ్వు చెయ్యి, ఇంకంతే, అక్కడితో ఎండ్ ఆఫ్ ద స్టోరీ. లేదా చెయ్యకు, కానీ నువ్వు చేస్తున్నావు కదా అని అందరు అట్లే చేయాలనుకుంటే మాత్రం గొడవలు స్టార్ట్. ఎందుకంటే అందరికీ నీ అంత మానసిక పరిపక్వత ఉండకపోవచ్చు. నా కొద్దిగా జ్ఞానోదయం అవుతున్నది, ఈ విషయం మీద కేంద్రీకరించి ధ్యానం చేయగలిగితే మా అభిప్రాయాలు పరస్పరం అంగీకారం చేరే అవకాశం కనిపిస్తున్నది. అందుకని ఈ విషయం మీద సంభాషణ ఇంకా పొడిగించదలుచుకోలేదు. అంటే హీ వాంట్స్ టు స్టాప్. ఆ యోగితో సంభాషణ లీనమైన నేను తెరిచి ఉన్న ద్వారం నుంచి వచ్చి మాతో కలిసి ఒక కొత్త వ్యక్తిని గమనించలేదు. మా వెనకాల కూర్చున్న వ్యక్తి యోగి చెప్పిన మాటలు అర్థం కాక అయోమయంలో నాకు మాత్రం ఏంటంటే చక్కని ఇంగ్లీష్లో రహస్యంగా ఎట్లన్నాడు, నీ ప్రశ్నలన్నిటికీ మా గురువు గారు సమాధానం చెప్పగలరు. నేను వెనక్కి తిరిగి చూశాను, సాధువులాగా కాషాయ వస్త్రాలు ధరించిన 40 సంవత్సరాల వ్యక్తి చిరునవ్వు నవ్వుతూ కనిపించాడు. అంటే ఇప్పుడు ఇంకొక ఆయన వచ్చాడు. సో ఇట్లా మళ్ళా ఓకే, సో మౌనయోగి ప్రశ్నార్థకంగా చూస్తూ ఇట్లన్నాడు, నాయన నిన్ను నువ్వే అర్థం చేసుకోలేనప్పుడు నన్ను మాత్రం ఎట్లా అర్థం చేసుకుంటావు? నీ చర్చలన్నీ వ్యర్థమైనవి, యోగ సాధన ద్వారా నీ అంతరంగ దర్శనాన్ని కృషి చేయి. ఆ విధమైన తీవ్ర కృషి వల్ల నీ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. పట్టు వదలకుండా నా చివరి ప్రశ్న సంధించాను, ఈ ప్రపంచానికి ఇప్పుడు లభిస్తున్న దానికంటే ఎక్కువ మార్గదర్శకత్వం అవసరం, దాన్ని శోధించి సాధించడం నేనేం చేయాలి? అంటే ఇంకేదో బాగలేదు, నేనేం చేయాలి? ముందు నీకు సత్యం అవగతమైతే మానవాళికి సేవ చేయడానికి ఏం చేయాలో నీకే తెలుస్తుంది. అలా సేవ చేసే శక్తి కూడా నీకు సమకూరుతుంది. పుష్పంలో మకరందం అంటూ ఉంటే భ్రమరం ఎలాగైనా దాన్ని కనుక్కుంటుంది. ఆధ్యాత్మికత జ్ఞానము శక్తి పొందిన వ్యక్తి ప్రజలను వెతుక్కుంటూ వెళ్ళక్కర్లేదు, వాళ్లే అతని దగ్గరికి వస్తారు. ఇది అర్థమయ్యే వరకు అంతరంగ శోధన సాధించు, అదొక్కటే చాలు, ఇతర ఉపదేశాలేమీ అక్కర్లేదు. ఇలా చెబుతూ ఈ సంభాషణను ముగించి తన ధ్యానం మొదలెట్టుకోవాలని సూచించాడు. చివరిగా ఏదైనా ఉపదేశం ఇవ్వమని ఆయన కోరాను. లాస్ట్ ఏదైనా చెప్తే చెప్పు. నా తల మీదుగా శూన్యంలో కాసేపు చూసి అని ఇట్లా రాశాడు, మీరు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషం కలిగిస్తుంది, ఇదే నా ఉపదేశంగా స్వీకరించండి. రాంగ్ చెప్పాలంటే గెట్లాస్ అన్నాడు అంతే. సో ఇప్పుడు ఇది నేను పుస్తకం మొత్తంలో నన్ను బాగా ఆకర్షించిన ఒక ఒక విషయం ఏంటంటే, ఒక వ్యక్తి వెళ్ళి ఒక చోట కూర్చున్నాడు, ఇప్పటికీ ఇది రిలెవెంట్. నువ్వు ప్రపంచంలో ఏదేదో చేసి ఏదో సాధించాలని మనుషులందరూ దమ్ము ధైర్యం ఉంటే ఇల్లో ప్లేస్లో కూర్చోండి, ఇంకా అదలదు అక్కడి నుంచి. ఒక 1 ఇయర్లో మొత్తం మారిపోతుంది. కానీ ఆ కూర్చున్న వ్యక్తికి మానసికంగా స్పష్టత ఉండి తిరిగి మనసు కూర్చొనియదు. అంటే మనసు కంప్లీట్గా స్థిరపడితే తప్ప నీకు ఒక చోట కూర్చోడం అనేది ఎప్పటికీ జరగదు. అంటే ఎవరికి ధ్యానం చేస్తున్నారో మనసు ఏమో చంచలంగా ఉంది, నువ్వు బాడీని ఇబ్బంది పెడుతున్నావు. బాడీని ఇబ్బంది పెట్టకు, బాడీ కూర్చోడానికి సిద్ధంగా ఉంది, పడుకోవడానికి సిద్ధంగా ఉంది, గాఢ నిద్రలోకి పోవడానికి సిద్ధంగా ఉంది. మనస్సే పాపం, చంచలంగా ఉంది, సందేహాలు ఉన్నప్పుడు అది అటు దొర్లుతుంది, ఇటు దొర్లుతుంది, అటు పొర్లుతుంది, ఇటు పొర్లుతుంది, దానికి విముక్తి లేదు పాపం. బాడీ బాగుంది,
ఇప్పుడు ఎంతసేపు అయినా కూర్చోగలదు హాయిగా. సో ఈ పుస్తకం సరదాగా చదవండి, బాగుంటుంది. సో పాల్ బ్రంటన్ రహస్య భారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ, ఇది జొన్నలగడ్డ పతంజలి అని ఆయన తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. సో పాల్ బ్రంటన్ గురించి వెనుక రాసింది చదువుతాను. 1898లో జన్మించిన పాల్ బ్రంటన్ తూర్పు దేశాల్లో విస్తృతంగా పర్యటించాడు. 1935 నుంచి 1952 మధ్యన 13 పుస్తకాలు ప్రచురించాడు. ధ్యానాన్ని యోగాన్ని పశ్చిమ దేశాలకు పరిచయం చేసిన వాడుగా బ్రంటన్ని గుర్తిస్తారు. అట్లాగే తాత్విక నేపథ్యం ఉన్న వీటిని అందరికీ అర్థమయ్యే సాధారణ పరిభాషలో రచించడం కూడా బ్రంటన్లోని విశేషం. బ్రంటన్ 1981లో స్విట్జర్లాండ్ను మరణించాడు, అంటే దాదాపు ఒక 90 ఏళ్ళు బతికి మరణించాడు. నిరంతరం పనిచేశాడు. ఏ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అనేది దాని తెలుగు ట్రాన్స్లేషన్ ఈ పుస్తకం. ఇందులో ఇంకొక మంచి చాప్టర్ ఉంది, తర్వాత చెప్పుకుందాం. మేబీ నెక్స్ట్ మహబూందర్ వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఇది ఈ పుస్తకాన్ని మహబూందర్కి పరిమితం చేద్దాం. అందులో జీవితము జ్యోతిష్యము అనే ఒక చాప్టర్ ఉంది. అందరికీ జ్యోతిష్ శాస్త్రం మీద నమ్మకం ఉంటుంది. సో అట్లాంటి ఒక జ్యోతిష్కుడిని కలవడానికి ఇతను వెళ్తాడు. ఈ జ్యోతిష్యాన్ని నమ్మడు పాల్ బ్రంటన్. అప్పుడు ఆ ఊర్లో ఉన్నాయి కానీ చెప్తాను, నేను ఏ జ్యోతిష్యుని నమ్మను, కానీ ఇది జ్యోతిష్యుని కంటే అతీతమైన వ్యక్తి, నువ్వు అతన్ని కలిసి తీరాలి. రెండోది అతను నీ నుంచి ఏం ఆశిస్తలేడు, పైసలు తీసుకోడు, ఏం తీసుకోడు, రెస్పెక్ట్ కూడా ఉంది అతనికి. అతని శాస్త్రం మాత్రమే తెలిసిన వాడికి చెప్తాడని చెప్తాడు. వెళ్ళిన తర్వాత అతను పాల్ బ్రంటన్ని షాక్ చేస్తాడు అనమాట. అంటే హీ నోస్ అబౌట్ ఎవ్రీథింగ్, ఇండియాకి ఫ్రీడమ్ ఎప్పుడు వస్తే కూడా తనకు తెలుసు. అంటే ఇలా ఉంది, నువ్వు నమ్ముతున్నాము లేకపోతే లేదు, మరి మీ జ్యోతిష్యం అంటే. అతను చెప్పిన జవాబు నాకు చాలా నచ్చింది, నా జ్యోతిష్యాన్ని నేను తగలబెట్టేసిన చెప్పాడు. మిగతా అందరూ తెలుసుకోవాలనుకుంటున్న రేపటి గురించి ఏమిటని, తద్వారా జీవితం వేస్ట్ అయిపోతుంది, నాకు రేపటి గురించి తెలియకూడదు. అంటే జ్యోతిష్యం గురించి పరిపూర్ణంగా తెలుసుకొని ఎవరిని అడిగితే చెప్తాను, కానీ నేను అప్లై చేసుకోను. ఐ వాంట్ టు లివ్ ఏ మిస్టీరియస్ లైఫ్, రేపటి గురించి నాకు ఏం జరుగుతుందో తెలియకూడదు, నేను అప్రమత్తంగానే ఉండాలని తెలుసుకుని. అటువంటి ఒక మనిషి కథ ఇందులో ఉంది, మళ్ళీ చెప్పుకుందాం. సో అంతవరకు టాటా బాయ్ బాయ్. ఈరోజు చర్చలో ఎవరెవరు ఉన్నారు, నిశ్శబ్దంగా నాయనమ్మ వింటుంది, చూపించు. మైథిలి హాయ్ చెప్పు. హాయ్. ఆ తర్వాత అల్లుడు ఉన్నాడు, అల్లుడు అభిరామ్. ఆ తర్వాత కాంత్ గారు, పప్పీ దా పప్పి గారికి ఎందుకు వేరు బిజీ ఉంది. సరే మరి బాయ్.